హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ ఐసెట్ ట్వంటీ ఫోర్ వెబ్ కౌన్సిలింగ్ త్వరలో రానుంది డేట్స్ కూడా ఈ మంత్ ఎండ్ లోపల వచ్చే అవకాశం ఉంది దానికి సంబంధించి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేది ఈ వీడియోలో మీరు పూర్తిగా తెలుసుకోబోతున్నారు లిస్ట్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ స్కాన్ చేయాల్సి ఉంటుంది వెబ్ కౌన్సిలింగ్లో ఒకవేళ హెచ్ఎల్సి లైన్ సెంటర్ గను వెళ్తే మీరు డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర కంపల్సరీ పెట్టుకోవాలి లేకపోతే త్వరగా అప్లై చేసుకొని మీ దగ్గర ఉండేటట్లు చూసుకోండి ఇక ఏపీ అండ్ టిఎస్ఐసెట్ సంబంధించిన ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రిపరేషన్ మనకు యాప్ లో లాంచ్ చేసాము ఆగస్ట్ నుంచి క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి లాంగ్ టర్మ్ బ్యాచ్ ఇన్ఫార్మ్ యువర్ జూనియర్స్ ఇక వెబ్ కౌన్సిలింగ్ కు అవసరమయ్యేవి మీ దగ్గర ఐసెట్ ర్యాంక్ కార్డ్ ఉండాలి ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఐసెట్ వెబ్సైట్ నుంచి దాని తర్వాత మీ దగ్గర హాల్ టికెట్ అవసరం హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఇవన్నీ కూడా ఒక కాపీ కాకుండా టూ త్రీ కాపీస్ పెట్టుకో ఉండండి మీ దగ్గర ఎందుకైనా మంచిది ఐసెట్ ర్యాంక్ కార్డ్ టూ కాపీస్ హాల్ టికెట్ టూ కాపీస్ మీ ఆధార్ కార్డ్ టూ జిరాక్స్ ఇవన్నీ జిరాక్స్ అనమాట డైరెక్ట్ గా మీరు ప్రింట్ తీసుకుంటారు కాబట్టి నెట్ నుంచి ఇదే ఒరిజినల్ ఇదే జిరాక్స్ హాల్ టికెట్ కూడా అంతే డైరెక్ట్ ప్రింట్అవుట్ వస్తుంది ఒరిజినల్ జిరాక్స్ అంటూ ఉండదు ఒకటే ఒరిజినల్ కాపీ కలర్ తీసినా బ్లాక్ అండ్ వైట్ తీసినా కూడా అదే ఒరిజినల్ అవుతుంది ఆధార్ కార్డ్ ఒరిజినల్ ఆధార్ కార్డు తర్వాత టెన్త్ క్లాస్ మార్క్స్ మేమో ఎస్ఎస్సి మార్క్స్ మేమో ఒరిజినల్ ఉండాలి స్కాన్ చేయడానికి ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో తర్వాత డిగ్రీ మార్క్స్ మేమో డిగ్రీ ఆర్ బీటెక్ బీటెక్ అంటే బీటెక్స్ మార్క్స్ మేమో టెన్త్ ఇంటర్ డిగ్రీ ఆర్ బీటెక్ ఈ మూడు మార్క్స్ మేమో ఒరిజినల్ ఉండాలి చాలా మంది అంటున్నారు మా సిక్స్త్ సెమ్ ఇంకా రిజల్ట్ రాలేదు మార్క్స్ మేము ఎలాగంటే ఇయర్ వైజ్ మార్క్స్ మేమో ఉంటుంది ఒకవేళ సిక్స్త్ సెమిస్టర్ రిజల్ట్ అప్పటికప్పుడు వచ్చింది ఇక కౌన్సిలింగ్ జరగబోతుందంటే దాని ప్రింట్అవుట్ తీసుకొని ఆన్లైన్ నుంచి మార్క్స్ మేము వస్తుంది కదా దాని ప్రింట్ తీసుకొని మీ ప్రిన్సిపల్ దగ్గర సైన్ చేస్తే చాలు అప్పటికి అది ఓకే అవుతుంది ఒరిజినల్ లేకపోయినప్పటికీ మీకు యూనివర్సిటీ నుంచి రాకపోయినప్పటికీ డిగ్రీ ఇయర్ వైజ్ మార్క్స్ మేము ఉంటుంది కదా అది మీరు అప్లోడ్ చేయొచ్చు ఆన్లైన్లో ఒకవేళ మీకు అయిపోయింది డిగ్రీ లాస్ట్ ఇయర్ ప్రొవిజనల్ ఉంది మీ దగ్గర సో ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ అన్ని ఈఎస్టీ కలిపి ఒక ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది అదైనా కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు అండ్ ఓడి అయితే ఇప్పుడే అవసరం లేదు ఒరిజినల్ డాక్యుమెంట్ అయితే ప్రొవిజనల్ సరిపోతుంది ఫైవ్ ఇయర్స్ వరకు ఇదే ప్రాబ్లం లేకుండా ఉంటుంది ప్రొవిజనల్ లేని వాళ్ళు కూడా ఇయర్ వైజ్ ఇయర్ ఇయర్ వైజ్ మార్క్స్ మెమోలు ఉంటాయి కదా ఆ ఇయర్ వైజ్ మార్క్స్ మెమోస్ మీరు సబ్మిట్ చేయచ్చు ఫైనల్స్ ఎంధి ఓన్లీ నెట్ నుంచి తీసిన ప్రింట్అట్ విత్ ప్రిన్సిపల్ సిగ్నేచర్ ఉంటే సరిపోతుంది ఇక మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి ముందు నుంచి చదివినవి స్కూల్ లెవెల్ తర్వాత టెన్త్ క్లాస్ వరకు చదివింది ఇంటర్మీడియట్ డిగ్రీకి సంబంధించిన అన్ని స్టడీ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి ఎందుకంటే ఇదే లోకల్ క్యాండిడేట్ ను డిసైడ్ చేస్తుంది కాబట్టి లోకలా నాన్ లోకల్ తెలిసిపోయేది స్టడీ సర్టిఫికేట్స్ నుంచే సో లోకల్ వాళ్ళకు అన్ని సీట్స్ కు ఎలిజిబిలిటీ ఉంది నాన్ లోకల్ వాళ్ళకు ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ సీట్స్ నాన్ లోకల్ కు లోకల్ మాత్రం మొత్తం అన్ని సీట్స్కి ఎలిజిబిలిటీ ఏ కేటగిరీతే ఆ కేటగిరీ కింద ఇస్తారు నాన్ లోకల్కి ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది కాబట్టి స్టడీ సర్టిఫికేట్స్తోనే మీరు లోకల్ నాన్ లోకలా డిసైడ్ అవుతారు స్టడీ లేనప్పుడు ఏం చేయాలంటే బోనఫైడ్ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది దొరుకుతుంది మీకు సో ఎక్కడి నుంచి ఎక్కడికి కంపల్సరీ స్టడీ ఉండాలంటే నైన్త్ క్లాస్ నుంచి డిగ్రీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే మీ స్టడీ తో మీ క్యాండిడేట్స్ డిసైడ్ అవుతుంది లోకలా నాన్ లోకలా అనేది సో కంపల్సరీ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ త్రీ ఇయర్స్ ఆర్ బీటెక్ ఫోర్ ఇయర్స్ ఈ స్టడీ సర్టిఫికేట్స్ కంపల్సరీ మీ దగ్గర ఉండాలి సో దీంట్లో స్టడీ ఉంటుంది కదా సో నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ డిగ్రీ త్రీ ఇయర్స్ త్రీ ప్లస్ టూ ప్లస్ టూ టోటల్ సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్లో మాక్సిమం ఇయర్స్ అంటే ఫోర్ ఇయర్స్ ఎక్కడైతే మీరు ఎడ్యుకేషన్ ఉందో అక్కడ లోకల్ అవుతారు మీరు ఒకవేళ ఫోర్ ఇయర్స్ కంటే తక్కువ స్టడీ ఉంటే మీకు ఇక్కడ టీఎస్లో మీరు నాన్ లోకల్ అయిపోతారు కాబట్టి లోకల్ నాన్ లోకల్ అలా డిసైడ్ చేస్తారు స్టడీ సర్టిఫికేట్స్ మీ దగ్గర కంపల్సరీ ఉండాలి నైన్త్ నుంచి డిగ్రీ వరకు ఉండే స్టడీ సర్టిఫికేట్స్ కంపల్సరీ పెట్టుకోండి మీ దగ్గర తర్వాత లాస్ట్ స్టడీడ్ టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ దాంతోపాటు మీకు స్కాలర్షిప్ కోసము ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఇన్కమ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి సో ఇన్కమ్ సర్టిఫికేట్ గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి అర్బన్ అయితే టూ ల్యాక్స్ లోపు రూరల్ అయితే వన్ అండ్ హాఫ్ ల్యాక్ లోపు ఉండాలి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు బీసీ వాళ్ళకు అన్నిటికీ లేదంటే మీకు రీఇంబర్స్మెంట్ రాదు డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి రీ సంబంధించి మరిన్ని గైడ్ లైన్స్ ఇయర్ సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఇంకా రావాల్సింది వచ్చిన తర్వాత మీకు అది కూడా పూర్తిగా క్లారిటీ ఇస్తాము రీ గైడ్ లైన్స్ అనేటి సో ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయకపోతే రీఇంబర్స్మెంట్ రాదు ఇదైతే కన్ఫామ్ సో ఇన్కమ్ సర్టిఫికేట్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ కంపల్సరీ మీ దగ్గర ఉండాల్సినవి అన్నీ కూడా ఒరిజినల్ కాపీస్ ఉండాలి ఫస్ట్ టూ వచ్చేసి జిరాక్స్ అయినా సరిపోతుంది ఇవన్నీ ఒరిజినల్ కాపీస్ ఉండాలి సో స్టడీ లేకపోతే బోనఫైడ్ చేయించుకోవాలి బోనఫైడ్ స్టడీ ఉంటే బోనఫైడ్ అవసరం అవసరం లేదు రెసిడెన్స్ కూడా అవసరం లేదు ఇక నెక్స్ట్ ఏమంటే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీఎస్ అయితే ఏపీ వాళ్ళు రాస్తున్నారు లేదా ఇంకో స్టేట్ ఎవరైనా రాస్తున్నారు నాన్ లోకల్ వాళ్ళు వాళ్ళు అన్ రిజర్వ్డ్ సీట్స్ కింద ఉండే సో ఐడియా ఉంది కదా రిజర్వేషన్ పోను అంటే బీసీ ఎస్సీ ఎస్టీ ఈ రిజర్వేషన్ అన్ని పోంగా ఫార్టీ నైన్ పర్సెంట్ అన్ రిజర్వ్డ్ కోటా ఉంటుంది అందులో ఎవరైనా రావచ్చు అనమాట ఈ అన్ రిజర్వ్డ్ కోటా నాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ నాన్ లోకల్ అన్ రిజర్వ్డ్ కోటా కింద మీరు కన్సిడర్ కావాలి అంటే అంటే ఓసీ సీట్స్ కింద ఓపెన్ కేటగిరీ సీట్స్ కింద మీరు కూడా కన్సిడర్ కావాలి నాన్ లోకల్ అయినప్పటికీ మీరు ఓసీ కింద కన్సిడర్ కావాలి టీఎస్లో ఉండే ఫార్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది సీట్స్ మీరు కన్సిడర్ కావాలి నాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ నాన్ లోకల్ కింద కాకుండా అంటే మీరు ఈ మూడిట్లో ఏదో ఒకటి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది వన్ టూ త్రీ ఈ మూడిట్లో ఏది ఉన్నా కూడా మీరు అన్ సీట్స్ కింద ఫార్టీ నైన్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ కింద మీరు కన్సిడర్ అవుతారు సో ఎలాగా అంటే ఫస్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏం రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అంటే క్యాండిడేట్స్ హూ హావ్ రిసైడెడ్ ఇన్ ద స్టేట్ ఫర్ ఎ టోటల్ పీరియడ్ ఆఫ్ టెన్ ఇయర్స్ ఒకవేళ మీరు తెలంగాణలో టెన్ ఇయర్స్ కన మీరు రెసిడెన్స్ ఉండి ఉంటే ఎక్స్క్లూడింగ్ పీరియడ్స్ ఆఫ్ స్టడీ అవుట్ సైడ్ ది స్టేట్ బయట చదువుకున్న మీరు చదువుకుని ఉంటారు బయట పీరియడ్ ఆఫ్ స్టడీ అది కాకుండా మీరు ఇక్కడ ఉన్నింది టెన్ ఇయర్స్ అయితే మీరు టెన్ ఇయర్స్ కన ఇక్కడ రెసిడెన్స్ పీరియడ్ ఉంటే ఎక్స్క్లూడింగ్ అంటే తీసేసి మీరు ఎక్కడ పీరియడ్స్ ఆఫ్ స్టడీ అవుట్ సైడ్ ది స్టేట్ బయట స్టేట్ లో పోయి డిగ్రీ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఇయర్స్ డిగ్రీ చేస్తారు ఈ త్రీ ఇయర్స్ ను తీసేయాలి ఇవి కాకుండా ఇక్కడ మీరు రెసిడెన్స్ ఉండేది టెన్ ఇయర్స్ ఉంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు లేదా నర్సరీ పుట్టినప్పటి నుంచి టెన్ ఇయర్స్ ఇక్కడే ఉన్నారు మిగతా అంతా బయట చదువుకున్నారు సో టెన్ ఇయర్స్ ఇక్కడ రెసిడెన్స్ ఉన్నారు మీరు టెన్ ఇయర్స్ ఇక్కడ రెసిడెన్స్ ఉన్నారు కాబట్టి మీరు ఏం చేయొచ్చు రెసిడెన్స్ సర్టిఫికేట్ కు ఆ పీరియడ్ అప్లై చేసుకోండి రిసైడెడ్ ఇన్ ద స్టేట్ ఫర్ ఎ టోటల్ పీరియడ్ ఆఫ్ టెన్ ఇయర్స్ ఇదంతా ఫస్ట్ హింట్ ఎక్స్క్లూడింగ్ పీరియడ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ పేరెంట్స్ ఉన్ని కూడా లేదా మీరు ఉన్నా కూడా పేరెంట్స్ రిసైడెడ్ ఇన్ ద స్టేట్ ఫర్ ఎ టోటల్ అంటే మీరు పుట్టిన తర్వాత టెన్ ఇయర్స్ ఎక్స్క్లూడింగ్ ది పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ది స్టేట్ అంటే మీ పేరెంట్స్ అవుట్ సైడ్ స్టేట్ లో ఎక్కడో ఎంప్లాయ్మెంట్ ఉన్నింది ఆ ఎంప్లాయ్మెంట్ అంతా తీసేసి రిమైనింగ్ పీరియడ్ తెలంగాణలో మీరు ఉండి ఉంటే ఎన్ని ఇయర్స్ ఉండి ఉండాలి టెన్ ఇయర్స్గా మినిమం ఉండి ఉంటే మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ వర్తిస్తుంది మీరు అన్ రిజర్వ్ కేటగిరీ కింద మీరు యుఆర్ కేటగిరీలో ఎక్కువ పోస్ట్లకు ఎక్కువ సీట్లకు మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది క్లియర్ ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేయగలిగితే టెన్ ఇయర్స్ ఎప్పుడు మీరు అవుట్ సైడ్ ఎక్కడైతే చదివినారో ఆ పీరియడ్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ మీరు వచ్చేసి టూ ట్వంటీ నుంచి టూ ట్వంటీ త్రీ వరకు డిగ్రీ వేరే స్టేట్లో చేశారు అంటే ఈ పీరియడ్కు రెసిడెన్స్ తీసుకోకూడదు మీరు మీరు దీనికంటే ముందు మిగతా పీరియడ్ అంతా కూడా తెలంగాణలో ఉన్నారు అప్పుడు మీరు ఏం తీసుకోవచ్చు రెసిడెన్స్ తీసుకోవచ్చు టెన్ ఇయర్స్ గా మీరు తెలంగాణలో ఉన్నట్టు రెసిడెన్స్ తీసుకోగలిగితే ఎక్స్క్లూడింగ్ ది పీరియడ్ ఆఫ్ అవుట్ సైడ్ స్టడీ ఆర్ అవుట్ సైడ్ ఎంప్లాయ్మెంట్ మీ పేరెంట్స్ ఎక్కడైనా అవుట్ సైడ్ ఎంప్లాయ్మెంట్ అది తీసేసి రిమైనింగ్ టెన్ ఇయర్స్ మీరు రెసిడెన్స్ తీసుకున్నట్లయితే మీరు నాన్ లోకల్ అయినప్పటికీ యుఆర్ కేటగిరీ కింద మీకు సీట్స్ వస్తాయి ఇక ఎంప్లాయర్ సర్టిఫికేట్ క్యాండిడేట్స్ హూ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ పేరెంట్స్ హూ ఆర్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ పిల్లలు లేదా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ పిల్లలు లేదా పని పనిచేసే వాళ్ళ పిల్లలు లోకల్ బాడీస్ యూనివర్సిటీస్ ఎక్కడో చేసా వర్క్ చేసే వాళ్ళి పిల్లలు విత్ ఇన్ ద స్టేట్ అట్ ది టైమ్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ టిఎస్ఐసెట్ ఎగ్జామ్ అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఆ స్టేట్లో ఉంటే ఎంప్లాయర్ సర్టిఫికేట్ తీసుకోగలిగితే మీరు అన్ రిజర్వ్డ్ కేటగిరీ కింద సీట్లకు ఎలిజిబుల్ అవుతారు ఇది క్లియర్గా ఉంచుకోండి క్యాండిడేట్స్ హూ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ పేరెంట్స్ హు ఆర్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఎంప్లాయ్మెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ లో లోకల్ బాడీస్లో మీరు లో ఉండి మీ మీ పేరెంట్ ఎంప్లాయ్ అయ్యి ఈ స్టేట్లో గన రిసైడ్ అయి ఉంటే మీరు ఎంప్లాయర్ సర్టిఫికేట్ తీసుకుంటే టీఎస్ ఐసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఈ స్టేట్లో ఉండి ఉండాలి ఉంటే మీరు యూఆర్ కేటగిరీ కింద కన్సిడర్ అవుతారు సో ఈ పాయింట్స్ను కన్సిడర్ చేసుకుని మీరు రెసిడెన్స్ కన్నా తీసుకోగలిగితే నాన్ లోకల్ క్యాండిడేట్స్ తర్వాత షిఫ్ట్ అయ్యి టీఎస్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా మీరు యూఆర్ సీట్ల కింద సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా ఎటువంటి కండిషన్ ఫాలో అయ్యాలంటే ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ చేయించుకోండి మిగిలిన మిగిలిన వాళ్ళంతా కూడా స్టడీ సర్టిఫికేట్ ఉంటే చాలు మీ స్టడీతోనే మీరు డిసైడ్ అయిపోతారు అంటే మినిమం ఫోర్ ఇయర్స్ స్టడీ మీకు తెలంగాణలో ఉంటే నైన్త్ నుంచి డిగ్రీ లోపు మీరు లోకల్ అయిపోతారు ఫోర్ ఇయర్స్ కంటే తక్కువ ఉంటే నాన్ లోకల్ అయిపోతారు సో దిస్ ఇస్ క్లియర్ త్వరలోనే మనం డేట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కౌన్సిలింగ్ సంబంధించినవి వచ్చిన వెంటనే నోటీస్ మీకు అందిస్తాము రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకోండి చాలా మంది ఇన్కమ్ సర్టిఫికేట్ పాత ఉంది సార్ అక్కడ లేదు మాకు ఇయర్ది లేదనుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండడం మంచిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కంటే ముందు ఉంటే వ్యాలిడిటీ లేకపోతే ఖచ్చితంగా ఇన్కమ్ లెవెల్స్ మారుతూ ఉంటాయి కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ చేయించుకోవాలి సర్టిఫికేట్ పైన వ్యాలిడ్ పీరియడ్ ఉంటుంది అది చూడండి అది కానీ ఎక్స్పైర్ అంటే ఖచ్చితంగా మీరు చేయించుకోవాల్సిందే ఇంకా టైం ఉంది కాబట్టి ముందే చేయించుకోండి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఎప్పుడు పోయినా కూడా మీరు సిక్స్ ఎమ్స్ అయిపోయి ఇచ్చేస్తారు కాలేజ్ వాళ్ళు దాంతోపాటు ఆన్లైన్ మార్క్స్ మెమోస్ కూడా తీసి పెట్టుకోండి అప్పటికప్పుడు లేకుండా టెన్త్ ఇంటర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఎలాగో ఉంటాయో ఆన్లైన్ మార్క్స్ మెమో పెట్టుకోండి ఇంకా ఎవరైనా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంకా అప్లై చేసుకుని ఉంటే చేసుకోకుండా ఉంటే క్యాస్ట్ కంపల్సరీ క్యాస్ట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ పెట్టుకోవాలి ఎందుకంటే ఆ కేటగిరీ కింద మీరు ఉండాలి కాబట్టి క్యాస్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇయర్ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఇది పర్మనెంట్ సర్టిఫికేట్ క్యాస్ట్ ఎవరైనా మారి ఉంటే కన్వర్టెడ్ అయింటే మాత్రమే క్యాస్ట్ మారుతుంది తప్ప క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఒరిజినల్ ఏదైతే ఉందో అదే క్యాస్ట్ మళ్ళీ మళ్ళీ క్యాస్ట్ మారే అవకాశం లేదు ఏదైనా గవర్నమెంటే క్యాస్ట్ మార్చి ఒక దాంట్లో ఒకటి షిఫ్ట్ చేసి ఉంటే అప్పుడు అప్డేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించుకోవాల్సి ఉంటుంది సో క్యాస్ట్ ఇన్కమ్ త్వరగా చేయించుకోండి టైం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక చాలామంది ఈడబ్ల్యూఎస్ కూడా అడుగుతున్నారు ఈడబ్ల్యూఎస్ మేము ఈడబ్ల్యూఎస్ అని పెట్టలేదు అన్ రిజర్వ్డ్ అని పెట్టాము ఇప్పుడు ఏం చేయాలి కౌన్సిలింగ్ అప్పుడు మళ్ళీ మీరు ఈడబ్ల్యూఎస్ అప్లోడ్ చేస్తే లేదా అప్లోడ్ చేయకపోయినా రిజెక్ట్ అయితే మీరు పోయి హెల్ప్ లైన్ సెంటర్లోకి వెళ్ళి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయడం వల్ల మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద సీట్ అనేది పొందవచ్చు ఇదైతే కన్ఫామ్ సో మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకపోతే ఓపెన్ కేటగిరీ వాళ్ళు హూస్ పేరెంట్స్ ఆర్ నాట్ ఎంప్లాయీస్ అండ్ దేర్ ఇన్కమ్ లెవెల్ ఆర్ లో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఈబీసీ సర్టిఫికేట్ కూడా చేస్తారు అక్కడ ఎకనామికలీ బ్యాక్వర్డ్ అనేసి ఓసీ వాళ్ళకు ఇంకా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఇది ఓసీ వాళ్ళకే ఓసీలోని ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వస్తుంది బీసీ వాళ్ళకి రాదు ఇది బీసీ వాళ్ళు బీసీ సర్టిఫికేట్ ఎస్సీ వాళ్ళు ఎస్ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ ఎందుకంటే మీకు స్కాలర్షిప్ రావడానికి రీఇంబర్స్మెంట్ రావడానికి ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి క్యాస్ట్ ఉండాలి సో ఈ రెండు కంపల్సరీ ఉండాలి ఇప్పుడు దాకా లేకపోతే ఎక్స్పైరీ అంటే ఖచ్చితంగా చేయించుకోండి క్యాస్ట్కి అయితే ఎక్స్పైరీ ఉండదు ఇన్కమ్ కు ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి ఆ డేట్ చూసుకొని చేయించుకోండి ఈడబ్ల్యూఎస్ ఇప్పుడు దాకా చేయించలేదు ఇప్పుడు చేయించగలిగితే చేసుకోండి ఓపెన్ కేటగిరీ కంటే ఈడబ్ల్యూఎస్ లో కొంచెం తక్కువ ర్యాంక్ బెటర్ ర్యాంక్ రాకపోయినప్పటికీ మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కూడా చేయించుకోండి సో బీ రెడీ విత్ ఆల్ దీస్ డాక్యుమెంట్స్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిఎస్ఐసి డేట్ వచ్చిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాము రెడీగా పెట్టుకోండి లాస్ట్ మినిట్ రష్ అనేది పెట్టుకోవద్దండి టెన్షన్ పడతారు అప్పుడు సో అన్ని సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకున్నారంటే ఖచ్చితంగా ఈజీ అవుతుంది కౌన్సిలింగ్ ఇంకా కొద్ది మంది ఏమడుతున్నారంటే ఏపీటీఎస్ కాకుండా వేరే స్టేట్లలో మేము డిగ్రీ చేశాము ఈక్వాలెన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు అంటున్నారు ఎస్ ఈక్వాలెన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు అండ్ ఆల్సో గ్యాప్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు ఫీజు రీ కోసం ఈక్వాలెంట్ సర్టిఫికేట్ అంటే ఏదంటే డిగ్రీలు ఉంటాయి కొన్ని స్టేట్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిగ్రీస్ ఉంటాయి విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు ఈక్వల్ డిగ్రీకి ఈక్వల్ కాని కోర్సెస్ కూడా కొన్ని ఉంటాయి కాబట్టి ఈక్వాలెన్సెస్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఇది యూనివర్సిటీకి అప్లై చేసుకుంటే మీరు డిగ్రీకి ఈక్వలెంట్ అనేది ఈక్వలెన్సీ సర్టిఫికేట్ వస్తుంది తర్వాత కొంతమంది ఇంకా అడుగుతున్నారు మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా అవసరమా కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఇవ్వచ్చు మైగ్రేషన్ అండ్ గ్యాప్ నో ప్రాబ్లం డ్యూరింగ్ జాయినింగ్ ఇది వన్ ఆర్ టూ డేస్ ఆర్ త్రీ డేస్ మ్యాక్సిమం పీరియడ్ లో వచ్చేస్తుంది గ్యాప్ సర్టిఫికేట్ ఎందుకంటే రీయింబర్స్మెంట్ ప్రాబ్లం లేకుండా ఇంత ముందు నేను ఎప్పుడు రీ తీసుకోలేదు పీజీ ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను ఎంబీఏ ఎంసీఏ మధ్యలో ఏమీ డిగ్రీ తర్వాత నా బీటెక్ తర్వాత ఏం కోర్సెస్ నేను చేయలేదని ప్రూఫ్ కోసమే మీకు రీఎంబర్స్మెంట్ రావడానికి ఇదైతే ఎంఆర్ఓ ఆఫీస్లో త్వరగానే మీకు దొరికిపోతుంది గ్యాప్ సర్టిఫికేట్ అనేది మైగ్రేషన్ అయితే కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఇవ్వచ్చు ఎందుకంటే మీరు ఇప్పుడు జేఎన్టీ అఫిలియేటెడ్ ఏదైనా డిగ్రీ కానీ బీటెక్ చేశారు మీకు ఓయూ అఫిలియేటెడ్ ఏదైనా కాలేజ్ వచ్చింది అప్పుడు ఖచ్చితంగా ఈ జేఎన్టీ వెళ్ళి మీరు ఏం చేయాలంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి లేదా కాలేజ్ వాళ్ళకి చెప్తే వాళ్ళు అప్లై చేసి ఇస్తారు లేదు కాలేజ్ వాళ్ళకి చెప్పలేకపోతున్నారు జేఎన్టీ డైరెక్ట్ వెళ్ళి మీరు అప్లై చేసుకున్న కూడా మైగ్రేషన్ విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం కూడా మీకు జేఎన్టీ నుంచి మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇస్తారు సో మైగ్రేషన్ ఇచ్చిన తర్వాత ఏ యూనివర్సిటీ మీరు ఆ మైగ్రేషన్ సర్టిఫికేట్ తో వేరే యూనివర్సిటీ ఏ యూనివర్సిటీలో అయినా మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది సో మైగ్రేషన్ కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి మైగ్రేషన్ కూడా రెడీగా పెట్టుకోండి ఎప్పుడు అంటే జేఎన్టీ నుంచి జేఎన్టీ పోతే మైగ్రేషన్ అవసరం లేదు ఒకవేళ ఓయూ నుంచి జేఎన్టీకి అఫిలియేటెడ్ కాలేజీకి వెళ్తున్నారు జేఎన్టీ నుంచి ఓయూ వెళ్తున్నారు ఆంధ్ర యూనివర్సిటీ ఏపీ నుంచి వేరే అక్కడ జేఎన్టీ కానీ ఓయూ కానీ వెళ్తున్నారు అప్పుడు ఖచ్చితంగా మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే అడుగుతారు కాబట్టి మైగ్రేషన్ కూడా అప్లై చేసుకొని కొన్ని యూనివర్సిటీస్ ఆన్లైన్ లోనే మైగ్రేషన్ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చేస్తున్నాయి కాబట్టి ఆన్లైన్ కూడా అప్లై చేసి మైగ్రేషన్ పొందవచ్చు లేదా డైరెక్ట్ యూనివర్సిటీ వెళ్ళారంటే వన్ డేలోనే మైగ్రేషన్ ఇచ్చేటి కూడా ఉన్నాయి అప్పటికప్పుడే ఫీజు కట్టిన వెంటనే విత్ ఇన్ వన్ ఆర్ టూ అవర్స్ లోనే మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మైగ్రేషన్ ఈక్వలెన్సీ సర్టిఫికేట్ అండ్ గ్యాప్ సర్టిఫికేట్ ఇవి కూడా సమ్ ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అనమాట గ్యాప్ ఉంటేనే సార్ ఏరియా అయిపోయింది నాది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో డిగ్రీ గ్యాప్ అవసరమా నాట్ నీడెడ్ ఇంటర్ లో తర్వాత డిగ్రీ గ్యాప్ ఉంది నాట్ నీడెడ్ సో ఇంటర్ తర్వాత డిగ్రీ కాదు డిగ్రీ తర్వాత మీరు చేస్తున్న కోర్స్ కాబట్టి డిగ్రీ తర్వాత ఏమైనా గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోండి వేరే స్టేట్లో ఎక్కడో డిఫరెంట్ కోర్స్ చేశారు డిగ్రీకి ఈక్వలెంటు ఈక్వలెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి మైగ్రేషన్ వేరే ఒక చోటు నుంచి ఒక యూనివర్సిటీకి షిఫ్ట్ అవుతున్నారు అప్పుడు మైగ్రేషన్ ఏపీ వాళ్ళైతే కంపల్సరీ మైగ్రేషన్ సర్టిఫికేట్ కంపల్సరీ వేరే యూనివర్సిటీకి వెళ్తారు కాబట్టి టీఎస్లో జాయిన్ అయ్యేటప్పుడు సో ఆల్ దీస్ ఆర్ రిక్వైర్డ్ సో ఇవి టెన్షన్ పడకుండా లాస్ట్ మినిట్లో ఇప్పుడే చేసి పెట్టుకుంటే ఏం ప్రెషర్ ఉండదు మీకు ఆరామ్గా మీరు కౌన్సిలింగ్ వెళ్ళి రావచ్చు